కాకినాడ కరప మండలం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు రైతులు. గత ప్రభుత్వంలో రైతులు ఎంత మొరపెట్టుకున్నా పంట కాల్వ పూడికలను తీయించకపోవడంతో చిన్నపాటి వర్షానికే పంటలు నీట మునిగే పరిస్థితి ఏర్పడేది. దీనిపై గత ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకునేవారు కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన పంతం నానాజీ విషయాన్ని రైతులు తెలియజేయగా ఆయన సొంత ఖర్చులతో ప్రొక్రైన్ల పూడికలు తీయడంతో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు తమ పంటకు ఎటువంటి నష్టం జరగకపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కరప మండలం జనసేన బండారు మురళి ఆధ్వర్యంలో రైతులు తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉన్న ఎమ్మెల్యే ఎన్నుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎలుగుబంటి శ్రీనివాస్, భక్తుల సతీష్, వీరంరెడ్డి, ముత్యాలరావు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. దగ్గరికి వెళ్ళామండి. ఇది ఏమండి అన్నా గ్యాంటీ పెట్టడం బాబు అని అంటే గ్యాంటీ మొక్కలు వద్దమ్మా, ఇది మిషన్ పంపుతాను, మీరు తీసుకెళ్ళి మొత్తం చుప్పుడు తవ్వించుకోండి అని చెప్పేసి పంపారండి. ఇలాంటి ఇటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడలేదండి. 5 సంవత్సరాల బట్టి 5 సార్లు చేశారండి. చిక్కాల రామచంద్ర గారు చేశారు, దుమ్మేటి వెంకటేశ్వరరావు చేశాడు, కురసాల కన్నబాబు చేశాడు, కానీ ఎన్నో సార్లు తిరిగామండి. ఈ రావుర కాలం గురించి ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే నాదులు లేడండి. ఈ పంతం నానాజీ గారి దగ్గరికి వెళ్ళామండి అంటున్నా మీకు ఎందుకు నేను ఉన్నాను అని చెప్పేసి, మీరే మొక్కలొద్దు, మీరు గ్యాంటు గట ఏ మొక్కలొద్దు, మిషన్ తీసుకెళ్ళమని చెప్పారండి. తీసుకొచ్చామండి, తీసుకొచ్చి తప్పించుకున్నామండి. ఇదండి పంతం నానాజీ గారు చాలా మంచివారండి. ఇలాంటి ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి దండం పెట్టుకుంటాం. నుంచి కోళ్ళు రైతులు అండి, ఇన్నర రోజుల్లో అయితే 5 సంవత్సరాలు కాలువ శుభ్రం మూసుకుపోయాయండి. మిషన్ తవ్వుకోవాలంటే చిన్న మిషన్లు వచ్చేయండి. ఒక రైతులు ఎంత కట్టుకుంటాడో కోళ్ళ తోడు కట్టాలంటే 150-200 పెట్టుకుని తవ్వించుకునేవండి. ఇవాళ మా ఊర్లో 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పని చేశారండి. 2 రోజులు 2 మాపులు 2 పోలకి సేలు, ఈ తవ్వుతు వల్ల సేలు కూడా బాగున్నాయి. మాకు సేలు ఎక్కడ మురగలేదండి. పంత నానాజీ గారు చేయని పని మంచి పనికి సొంత డబ్బుతో తవ్వారండి. మా గురించి అయితే మాత్రం మాకు ఎట్టకడ గ్రామంలో అయితే ఆయనకి పంత నానాజీ గారు చాలా రుణపడి ఉన్నామండి. ఏ ఎమ్మెల్యే కూడా తల చేయలేదు సొంత డబ్బుతో చేయడానికి. ఎట్టకట్ల ఊళ్ళు మాత్రం చాలా బాగా చేశారండి అభివృద్ధి. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, మా రైతుల తరపున, కరప మండలం రైతులందరి తరపున కూడా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నగ్గిన మరుక్షణం రైతులందరూ కూడా, మా మండలంలో రైతులందరూ కూడా ఇలాగా పూడికలు గత 5 సంవత్సరాల నుంచి కూడా పూడికలు ఎక్కడ తీయలేదండి. మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కాలువలు ఎక్కడికక్కడ నీరు దిగుతలేదు, నీరు ఎక్కుతలేదు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. నాటు మరలు వేసుకున్నా కూడా మాకు దారి లేదని చెప్పి చెప్పారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డబ్బులు ఏమీ లేక ఇరిగేషన్ అధికారులు ఫోన్ చేస్తే ప్రభుత్వంలో డబ్బులు ఏమి లేవు సారో అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చేశారు. వెంటనే తక్షణమే ఆయన సొంత నిధులతో కరప మండల వ్యాప్తంగా మిషన్లు పంపించి ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా, ఏ వ్యవసాయ దాడికి ఇబ్బంది లేకుండా ఆయన సొంత పనులు సొంత నిధులతో డబ్బులు పెట్టి మిషన్లు పంపి కాలాలు తవ్వించారంటే చాలా చిన్న విషయం కదండి, చాలా గొప్ప విషయం. ఈ వర్షాలకే ములుగు పోదిన మొత్తం అందరూ కూడా నాశనం అయిపోదండి రైతులు. అలాంటి వర్షాలు వచ్చినా సరే ఈ ఎవరికి కూడా చిన్న హాని కూడా జరగకుండా, రైతులు పంటల హాని జరగకుండా ఇక్కడ సస్యశ్యామలుగా పంటలన్నీ కూడా ఉన్నాయని చెప్పి మా నానాజీ గారికి, ఎమ్మెల్యే గారికి మేము అందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి మా రైతులు తరపున, అందులో భాగంగా మేము కూడా ఇందులో ఒక కార్యాచరణలో భాగంగా మేము కూడా ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటి నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పంపించినందుకు ఆయన్ని తక్కువ మెజార్టీలు తగ్గించలేదు దగ్గర ప్రజలు కూడా నమ్మారు. 72,040 ఓట్ల మెజార్టీలు తగ్గించారు ప్రజలు. అంటే ఆయన పని చేస్తారని చెప్పి ప్రజలకు ముందే గ్రహించారు. అలాగే నగ్గిన వెంటనే ఎమ్మెల్యే గారు అంటే రైతులందరికీ కూడా ఎవరికీ తక్షణమే అందరికీ కూడా న్యాయం జరగాల, ఇక్కడ ప్రతి కాలువలో కూడా పూడుకులు తీయాల, రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు, గత ప్రభుత్వం ఇబ్బంది పడిందని మన దగ్గర ఇబ్బంది పడదు, మనం అనేక సమస్యలు పాదయాత్రలో చూసాం, ఆ సమస్యలన్నీ కూడా ముందుగా మనం నిర్వహించాలని చెప్పి అందరికీ కూడా హామీ ఇచ్చారు. రైతులందరూ కూడా ఇక్కడ కాలువలు తవ్వినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను.